ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాక్సిన్ టీకా ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కు కేంద్ర ప్రభుత్వంలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ సిడిఎస్సిఓ అనుమతించింది. జులై మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కి అనుమతి లభించగా 350 మందికి డోసు ఇచ్చారు. కోవాక్సిన్ తొలిదశ ట్రయల్స్ లో సానుకూల ఫలితాలు వచ్చాయన్న సిడిఎస్సిఓ రెండో విడత ప్రయోగాలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. రెండో దశలో 380 మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతించామని తెలిపింది. కోవాక్సిన్ కు సంబంధించి హైదరాబాద్ నిమ్స్ లో ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. జులైలో 50 మందికి తొలి విడత డోసు ఇచ్చిన వైద్యులు తిరిగి 14 రోజుల తర్వాత బూస్టర్ డోస్ ని సైతం ఇచ్చారు. రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ని త్వరలో ప్రారంభించనున్నట్లు నిమ్స్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇందుకోసం ఆరోగ్యవంతమైన వాలంటీర్ల రిజిస్ట్రేషన్లను త్వరలో ప్రారంభించనున్నట్టు వెల్లడించాయి.